అందరికీ నమస్కారం మీడియా ఫ్రెండ్స్ అందరికీ. ఈ ఈరోజు ప్రెస్ మీట్కి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మీ అందరికీ ఒకసారి గ్యాంగ్ లీడర్ టీమ్ తరఫు నుంచి ఇట్స్ ద ఫస్ట్ ప్రెస్ మీట్, మీ అందరికీ ఒకసారి హాయ్ చెప్పాలనుకున్నాం మీడియా అందరికీ కూడా. ఇంకోటి ఏంటంటే, నా మీద ఒక సడన్గా ఒక పెద్ద మనిషి బాధ్యత పెట్టారు, మా సినిమాలో హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయాలి మీడియాకి, అండ్ మా సినిమాలో విలన్ ఇంట్రడ్యూస్ చేయాలి. అఫ్ కోర్స్ అంటే తను ముందే తెలుసు మీకు హీరోగా, కానీ విలన్గా మీకు తెలియదు కాబట్టి ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలని. అండ్ ఆల్సో చిన్న ఒక రెండు మూడు ఇంట్రెస్టింగ్ న్యూస్లతో అప్డేట్స్తో మీతో షేర్ చేసుకోవడానికి. ఈరోజు నైట్ నేను యుఎస్ వెళ్తున్నాను 6-7 డేస్కి, ఐ థింక్ ఐల్ బి బ్యాక్ బై 3rd or 4th. అండ్ ఈలోపు వినాయక చవితి అన్నీ కూడా మిస్ అయిపోతాం, సో ఒకసారి మీ అందరినీ కలిసి మీ అందరికీ ముందే అడ్వాన్స్డ్గా హ్యాపీ వినాయక చవితి విష్ చేసేద్దామని. సో విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ వినాయక చవితి. అండ్ తను ప్రియాంక గ్యాంగ్ లీడర్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ సినిమా గ్యాంగ్ లీడర్ అన్నది ఫస్ట్ నుంచి మాకు ఒక చాలా హ్యాపీ ప్రాజెక్ట్, అంటే చాలా టెన్షన్ పడి లేదంటే చాలా కష్టపడి చేసిన సినిమా కాదు, చాలా అందరం ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. అండ్ నాకు కూడా విక్రమ్తో ఫస్ట్ అసోసియేషన్, సో నేను ఒక షూటింగ్ని ఇంత ఎంజాయ్ చేసింది ఐ థింక్ ఇదే అనుకుంటా, ఎందుకంటే బికాస్ ఉన్న గ్యాంగ్ కానివ్వచ్చు లేదంటే విక్రమ్ కానివ్వండి, అందరూ కూడా ఒక చాలా ఒక పాజిటివ్ ఎనర్జీతో సినిమా స్టార్ట్ చేశారు. సినిమా ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాం, అండ్ రిలీజ్కి ముందు నుంచే రివర్స్లో ప్లాన్ చేసాం. ఫస్ట్ ఎప్పటి నుంచో ఆగస్ట్ 30th ఫిక్స్ అయ్యాం. అండ్ ఆ తర్వాత మీ అందరికీ తెలుసు సాహు విషయంగా అనేది అంతా వచ్చినప్పుడు, సో ఆటోమేటిక్గా అది కూడా మన సినిమా, అండ్ ఇమీడియట్గా దాన్ని వెనక్కి పుష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేమందరం సినిమాతో రెడీగా ఉన్నాం, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అవుట్పుట్తో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ ఐ వాంటెడ్ టు షేర్ ఈజ్ ఆగస్ట్ 28th, అంటే కరెక్ట్గా ఇంకొక 3 డేస్లో మీరందరూ గ్యాంగ్ లీడర్ థియేటర్కెళ్ళి ట్రైలర్ చూడబోతున్నారు. అండ్ అదే ఫిల్మ్ ఆగస్ట్ 30th అన్ని థియేటర్స్లో అటాచ్ కూడా అవ్వబోతుంది అదే ట్రైలర్. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ట్రైలర్ ఆబ్వియస్లీ నేను చూస్తాను ఆల్రెడీ, మీ అందరికి ఎప్పుడెప్పుడు చూపించాలని వెయిట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్, నేను అనిరుద్ధ్ మేమిద్దరం కలిసి ఒక మంచి ప్రోమో సాంగ్ కూడా ఒకటి షూట్ చేసాం, జస్ట్ ఈరోజు మార్నింగ్ షూట్ చేసి ఫినిష్ చేసి హైదరాబాద్ వచ్చాను. అండ్ అది కూడా ఫస్ట్ వీక్లో రిలీజ్ కాబోతుంది, సో ఈ అప్డేట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఓవర్ టు ద మా కొత్త లాంచ్ అని అంటున్నాను, విలన్గా లాంచ్. సో ప్రియాంక, ఐ వాంట్ టు సే సంథింగ్, లెట్ హిమ్ స్పీక్. అంటే ఓకే, విలన్, మా సినిమా విలన్ కార్తికేయ మాట్లాడతాడు. అందరికీ నమస్కారం అండి. నేను ఆ సినిమా చేస్తూ గునా సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు విక్రమ్ సార్ ఈ కథ నరేట్ చేశారు. కథ వినంగానే ఇమీడియట్గా 2 సెకండ్స్ కూడా ఆలోచించకుండా నేను చేస్తానని చెప్పాను. ఇలాంటి క్యారెక్టర్ ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత తక్కువ ఎక్స్పీరియన్స్తో ఉన్న నాకు రావడం చాలా చాలా లక్కీ. ఏదో ఒక 10-15 మూవీస్ ఆర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాల్సిన రోల్ నా మీద నమ్మకంతో విక్రమ్ సార్ నాని సార్ చేయించడం వాళ్ళిద్దరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మెయిన్ థింగ్, నాకు ఆల్రెడీ ఇట్లాంటివి కొత్త ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ రావట్లేదు అన్న టైంలో ఇలా నాన్నగారు పక్కన కూర్చొని మాట్లాడడం ఇంకొంచెం భయంగా ఉంది. సో సినిమాలో నా రోల్ కాకపోతే నా రోల్ చాలా భయపెట్టేలా ఉంటుంది, నేను భయపడితే బాగోదు కాబట్టి ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. అండ్ నాని సార్ పక్కన విలన్ లాగా చేశాను, అది చాలా చాలా అంటే నాకు ఒక సినిమాలో హీరో అవ్వాలి అని అనుకున్నప్పుడు నాకున్న ఇన్స్పిరేషన్ ఆయన నుంచి, మా ఆయన వల్ల హోప్ వచ్చింది మాలాంటి చాలామందికి మేము హీరో అవ్వచ్చు, మాకు టాలెంట్ ఉండి మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే అని. సో అట్లాంటిది ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడము అదంతా ఏదో డ్రీమ్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఆయన పక్కన కూర్చొని మాట్లాడడము అంతా. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సెప్టెంబర్ 13th మీ అందరికీ నా క్యారెక్టర్ డెఫినెట్గా చాలా నచ్చుతుందని ఐ హోప్. ఐ ట్రైడ్ మై బెస్ట్, మీరు చూసి చెప్పాలి. అండ్ సినిమా అయితే ఆబ్వియస్లీ నేను చాలా చాలా ఎగ్జైటెడ్ ఉన్నా, యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఎ విక్రమ్ సార్ ఫ్యాన్, యాజ్ ఎ నాని సార్ ఫ్యాన్, నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నా ఈ సినిమా చూడడానికి.
నేను ఈ సినిమా రాక్ ఈ సినిమాలో నేను జాయిన్ అవ్వకముందు నుంచే ఎగ్జైటెడ్ ఉన్నాను వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత సూపర్ ఉంటుందో చూడాలి అని. ఇంకా కథ విన్నాను, సినిమా చేస్తున్నప్పుడు లైక్ ఇంత ఎగ్జైట్మెంట్ నాకు నా ఈ సినిమా రిలీజ్కున్నంత ఎగ్జైట్మెంట్ నాకు నా సినిమా నేను హీరోలాగా చేసిన సినిమాకు కూడా లేకుండే. ఎందుకంటే ఇట్లా అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి రోల్, అలాంటి సినిమా చేశాను కాబట్టి. సో ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు ది టీమ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్ ఫర్ సెప్టెంబర్ 13th. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. ఓ అందరికీ నమస్కారం. ఇలా ఓకే ఓకే, ఐఎమ్ వెరీ న్యూ టు ఆల్ ఆఫ్ దిస్, సో తెలుగు కొంచెం కొంచెం వస్తుంది బట్ మేనేజ్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు టాక్ వెరీ లెస్ బట్ బేర్ విత్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఆన్ బోర్డ్. చాలా హ్యాపీగా ఉన్నాను దట్ నాకు ఈ ఫస్ట్ మూవీ తెలుగులో డెబ్యూ మూవీ నానితో, విక్రమ్ సార్తో అండ్ మైత్రి మూవీ మేకర్స్తో దొరికింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు టాక్ బట్ మూవీ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్. యూ గైస్ విల్ హ్యావ్ ఫన్. యూ గైస్ హ్యావ్ టు లైక్ టేక్ ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ గో టు థియేటర్స్. ఇట్స్ అ వెరీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సారీ ఓ ఓకే. సో వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సెప్టెంబర్ 13th. ఐమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. ఐఎమ్ నాట్ రిపీటింగ్ గ్యాంగ్ లీడర్ అండి, పేరు మాత్రమే. టైటిల్ అది టైటిల్ ఫస్ట్ టైం నాకు విక్రమ్ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే మనందరికీ చాలా ఇష్టమైన సినిమా, మన అందరం ఓన్ చేసుకున్న సినిమా గ్యాంగ్ లీడర్ అన్నది. దెన్ అప్పుడే కానీ ఫిక్స్ అయ్యాం. అంటే సేమ్ జానర్ కనుక అయ్యి ఉంటే మనందరికీ చాలా డేంజర్. ఎందుకంటే ఆ జానర్లో అదే జానర్ కనుక అయ్యి ఉంటే ఆ జానర్లో ఐకానిక్ గ్యాంగ్ లీడర్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఆ జానర్ కాదు, మనదేం కంప్లీట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ రివెంజ్ ఎంటర్టైనర్ కొత్తగా. సో ఈ కొత్త జానర్లో కాబట్టి డెఫినెట్గా మనం అంత భయపడక్కర్లేదు అని అనిపించింది. బట్ ఆ టైటిల్తో ఉన్న రిలేషన్షిప్ వల్ల ఏంటంటే ముందు అసలు ఆ పేరుని మన పోస్టర్ మీద చూసుకుంటామన్న ఒక థాటే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి వచ్చిన రియాక్షన్స్ కూడా అంతే సపోర్టివ్గా ఉండటం వల్ల తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించింది. కార్తికేయనా? కార్తికేయది ఐ థింక్ నేను విక్రమ్ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్న ఫస్ట్ ఒక 2-3 ఆప్షన్స్లో 1 ప్రైమ్ కార్తికేయ అనమాట. ఎందుకు 2-3 ఆప్షన్స్ అనుకున్నామంటే కార్తికేయ ఒప్పుకుంటలేదు మాకు తెలియదు కాబట్టి ఆ టైంకి. సో సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం వెళ్ళి చెప్దు కానీ అంటే తను విక్రమ్ నాకు తర్వాత కార్తికేయని కలిసిన వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు కార్తికేయ అసలు ఎంత ఎక్సైట్ అయిపోయాడు కథ విని అన్న సంగతి చెప్పాడు. సో అది విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ టీంలోకి వచ్చిన తర్వాత ఇంకొక తను ఒక హీరో విలన్గా చేస్తున్నాడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఒక టీంలో ఒక మెంబర్ అయిపోయాడు, మా గ్యాంగ్ లీడర్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయాడు. యా అలాంటిదే. యా లేదండి, సినిమాలో ఉంటుంది. సినిమాలో కూడా ఒరిజినల్ గ్యాంగ్ లీడర్కి ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఉంటుంది. అండ్ మనందరిలో ఒక గ్యాంగ్ లీడర్ ఫ్యాన్ ఉన్నారు కదా, ఆ ఫ్యాన్స్ అందరూ థియేటర్లో గోల్ చేయడానికి ఒక మూమెంట్ ఉంటుంది. ఈ షెట్టా గ్యాంగ్ లీడర్ కాదండి, అది వేరే సినిమా ఉంటుంది. కాదండి, యాజ్ అ ఫ్యాన్ బెట్ కడుతున్నాను మీతో. గ్యాంగ్ లీడర్ కాస్ట్యూమ్ వేరు, ఇది వేరు, వెరీ డిఫరెంట్. కాదండి, అయ్యయ్యో నీకు కా చెప్పచ్చా, దేవ్, మిస్టర్ దేవ్. అవునా, ఎవరండి ప్లీజ్ చెప్పండి. ఓకే ఓకే, దట్స్ నైస్ థింగ్. అది సినిమాలో యాక్చువల్లీ మేము మా గ్రూప్ పేరు రివెంజర్స్ అని మేమే గ్రూప్కి పేరు పెట్టుకుంటాం.
నేనే కాదు నేను పెన్సిల్ ఈ గ్రూప్కి రివెంజర్స్ అన్న పేరు పెడతాడు. సో ప్రమోషన్కి ఏమో పోస్టర్ మాకుంటూ ఒక క్యాప్షన్ కావాలి అనుకున్నప్పుడు మన సినిమా ఏమి అవెంజర్స్కి తక్కువ కాదు అని చెప్పి మేము కూడా రివెంజర్స్ అసెంబ్ల్ అని పెట్టాం. యు నో అబౌట్ మై 3 and a half ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఐ డోంట్ థింక్ దే ఎవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ద క్వాలిటీ. అండ్ అటు విక్రము కూడా హీ నెవర్ కాంప్రమైజెస్ ఆన్ ద క్వాలిటీ. సో మీరు ఆల్రెడీ మీరు టీజర్ చూసుంటారు అండ్ ఇంకో 2 రోజుల్లో థియేటర్కి ట్రైలర్ చూస్తారు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఈ యాక్చువల్లీ ఈ మా థియేటర్కి ట్రైలర్కి ఉన్న క్యాప్షన్ కూడా అదే. చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, బట్ ఆ సర్ప్రైజెస్ అన్నీ కూడా ఒక సీరియస్ విధానంగా ఉండవు, చాలా ఎంటర్టైన్